సింగిల్ స్క్రీన్ టాకీసులు బంద్. 10 రోజులు మూసివేయాలని కొందరు ఓనర్ల నిర్ణయం. ఐపీఎల్ ఎగ్జామ్స్ ఆ తర్వాత ఎలక్షన్ టైం కావడంతో తగ్గిన ఆక్యుపెన్సీ. పెద్ద సినిమాలు రాక చిన్న సినిమాలు మెప్పించక చాలా కష్టాలు నష్టాలు వస్తా ఉన్నాయి. నెలకు 5 లక్షలు ఖర్చు అవుతుంటే కలెక్షన్లు మాత్రం 2 లక్షలే అవుతా ఉన్నాయట. రాష్ట్రం అయినా ఇప్పుడు సినిమా థియేటర్లకు పోయి సూషి పాప్కార్న్ కొని ఇంటర్వెల్లో ఎవరెవరు వచ్చిరు అన్నీ ఏమి లేవు. ఓటీటీలు వచ్చినాయి. నిన్న రిలీజ్ అయిన సినిమా ఇవాళ రానే వచ్చే ఇంకా ఐ బొమ్మలు బి బొమ్మలు అని అబోచి బోడి తయారైపోయినాయి. అప్పటి సినిమా అప్పుడే చూస్తున్నారు. రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్ టాకీసులు 10 రోజుల పాటు బంద్ కానున్నాయి. కొద్ది రోజులుగా ఆక్యుపెన్సీ తగ్గడం ఖర్చులు పెరగడంతో శుక్రవారం నుంచి 10 రోజుల పాటు తమ టాకీసులను మూసివేయనున్నట్టు కొందరు ఓనర్లు బుధవారం ప్రకటించారు. తెలంగాణలో 800 ఆంధ్రాలో 1200 సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉండగా వీటిలో 50% దాకా మూతపడే అవకాశం ఉందని వారు చెప్తా ఉన్నారు. సినిమా థియేటర్ల పని దాదాపుగా